నేనా ఏయో చేయకుండా అన్ని చేసేస్తా, ఏయో చేయకుండా అన్ని చేసేస్తా, ఏయో చేయకుండా అన్ని చేసేస్తా. గుర్తొచ్చని చేస్తాను, మర్చిపోయాని మళ్ళీ గుర్తెచ్చుకుంటా. గుర్తొచ్చని చేస్తాను, మర్చిపోయాని మళ్ళీ గుర్తెచ్చుకుంటా. ఫస్ట్ మనకు వచ్చే జీతం బట్టి మన ఫ్యామిలీని చూసుకుంటూ సొసైటీని కూడా మంచిగా చూసుకుంటాం. మనకు వచ్చే జీతం బట్టి మన ఫ్యామిలీని చూసుకుంటూ సొసైటీని కూడా మంచిగా చూసుకుంటాం. ఎగ్జామ్స్ లేకుండా ర్యాంకులు వచ్చేయాలి, ర్యాంకులు వచ్చేయాలి, ర్యాంకులు వచ్చేయాలి అంతే. ఇంకా మా కాలేజ్కి ఒక కాలేజ్ బస్ వేయించుకుంటా నేనైతే. ప్రతిసారి ఎగ్జామ్స్ కాకుండా అప్పుడప్పుడు పెట్టాలి, ప్రతిసారి ఎగ్జామ్స్ కాకుండా అప్పుడప్పుడు పెట్టాలి, ప్రతిసారి ఎగ్జామ్స్ కాకుండా అప్పుడప్పుడు పెట్టాలి. అటెండెన్స్ ఒకటి బాగా ఇబ్బంది పెట్టేస్తుంది మధ్యన, అటెండెన్స్ ఒకటి బాగా ఇబ్బంది పెట్టేస్తుంది మధ్యన. అంటే మనం ఒక 40 డేస్ వచ్చినా ఒక 70% అలా వేయాలన్నమాట. నెక్స్ట్ డే నేను సీఎం అయితే రిజర్వేషన్ ఇచ్చేసి అందరికీ ఒకేలా పెడతా. జస్ట్ 1 టైం జస్ట్ ఒక పేమెంట్ చేస్తే చాలు అన్ని ఎగ్జామ్స్కి ఒకేలాగా. నెక్స్ట్ నేను సీఎం అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ తీసేస్తా, నేను సీఎం అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ తీసేస్తా, నెక్స్ట్ ఎలక్షన్స్ తీసేస్తా. కంప్లైంట్ కదా. ఎమ్మెల్యేస్ ఎంపీలకు కూడా క్వాలిఫికేషన్స్ పెడదాం. క్వాలిఫికేషన్స్ ఉంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా కొంచెం మైండ్ మెచ్యూరిటీ, ఐ మీన్ జనాలకి ఏం కావాలి ఏంటి అని. సీఎం అయ్యాక ఆలోచన సాంగ్స్ అన్నాము, సాంగ్స్ అండ్ అన్నాము. ట్రాఫిక్ పోలీస్ అనే వాళ్ళు వండుకోండి చేస్తారు, ట్రాఫిక్ పోలీస్ అనే వాళ్ళు వండుకోండి చేస్తారు. లైసెన్స్ లేని వాళ్ళు ఆకాస్తున్నారు, లైసెన్స్ లేని వాళ్ళు ఆకాస్తున్నారు. ఎగ్జామ్స్ చేస్తాం, డైరెక్ట్గా జాబ్ కావాలి. ఎగ్జామ్స్ చేస్తాం, డైరెక్ట్గా జాబ్ కావాలి. రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఏం నాకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్, ఏం చేసి చెప్పాక రాజీనామా చేసి వెళ్ళిపోతాను. అంతకాదు నేనేం చేయను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తాం అన్న, అసలు మామూలుగా అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తాం. ఏం చేస్తాం అంటే డస్ట్ మొత్తం క్లీన్ చేపిస్తాను, డస్ట్ మొత్తం మొత్తం క్లీన్. విజయవాడ మొత్తం క్లీన్ చేపియాలి, నెక్స్ట్ మొత్తం డెవలప్ చేయాలి విజయవాడ. నేనేం చేయనన్నా, నేనేం చేయనన్నా, నేనేం చేయనన్నా, నేనేం చేయను నా సీఎం అసలు వద్దు. నాకు పొలిటిక్స్ పాలిటిక్స్ వద్దు అన్నా. సీఎం సీట్ ఇచ్చినారనుకో ఏం చేస్తావు? కార్లు అడ్డు ఇటు తిరగడమే అంతే. కార్లు అడ్డు ఇటు తిరగడమే అంతే. నేను మ్యాక్సిమం ఉన్న పొలిటీషియన్స్లో కరప్టెంట్ తీసేస్తానన్నా, తీసేసి మ్యాక్సిమం యూత్కి ఛాన్స్ ఇస్తాను. నేనైతే కొంచెం డిసిప్లిన్ కూడా చాలన్నా, ఎందుకంటే లంచం తీసుకోకుండా ఉండే పోలీసు ఉన్నంత వరకు మనం కరెక్ట్గా ఉంటాం, రూల్స్ పాటిస్తాం. లంచం పోలీస్ తీసుకున్నాడు అన్నప్పుడు మనం భయపడతాం కదా, మనం కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ అన్ని ఫాలో అయితే వాళ్ళకి ఏముంటుంది అలా ప్రాబ్లం లేకుండా. ఏం చేస్తాము రూల్ చేస్తాం, ఏం చేస్తాము రూల్ చేస్తాం. ఫస్ట్ అమరావతి రాజధానిగా పెడతాం, నెక్స్ట్ ఇవి అమ్మఒడి అని ఏదో ఇచ్చారు కదా అది అందరికీ వచ్చేలాగా చేస్తాం. అవధి కావాలి, అవగాహన కావాలి, ప్రతిదీ కూడా దాని అంశం మీద మనం డిస్కషన్. ఎమ్మెల్యేలతో కానీ ఒక రోజులో ఏం చేయలేమండి, అసలు ఎవరోళ్ళు కూడా కాదు. ఆడు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నా, ఉత్సాహం చేసుకుంటే సరిపోతుంది తప్ప డైరెక్ట్ ఇచ్చినా ఓటండి. పరిపాలనా విధానం బట్టి నడవాలి కానీ తప్ప ఏమీ లేకుండా నేను నీకు సీఎం ఇస్తాను ఉపయోగం లేదు. సీఎం ఇచ్చిన వారు ఒక రోజులో ఏమి చేయలేడు, ఎవరి వల్ల కూడా కాదు, ప్రతిదీ కూడా ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే దానికి ఆయన నాదెల భాస్కర్ గారు ఉన్న టైంలో చేశారులేండి, అట్లా కాదు పద్ధతి ఉండాలి. సినిమాలో చేసినా ఏ చేసినా అది పద్ధతి కాదు, ఒక రోజు చేయలేరు కూడా ఎవరు కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.